లక్ష్మీ కిచెన్కి స్వాగతం. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈరోజు మా అబ్బాయికి సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది, దాన్ని వీడియో తీద్దామని చూశాను. మా అబ్బాయికి వీడియో తీస్తుంటేనే పక్కన చాలామంది పిల్లలు చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా బాగుంది. ఆ వీడియోలు తీశాను, ఆ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఫ్రమ్ 8th స్టాండర్డ్ ఆఫ్ కన్నా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నమస్తే, నా పేరు పి లహరి, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను కన్నా స్కూల్ నుంచి ఉన్నాను, చెప్పబోతున్నాను. నమస్కారం, నేను ఇప్పుడు మీకు ధృవతార, అదేనండి, పోల్ స్టార్ గురించి చెప్పబోతున్నాను. అసలు ధ్రువుడు అనే రాజకుమారుడు ధ్రువ నక్షత్రంగా ఎలా మారాడో చెప్పబోతున్నాను. చీకటి రాత్రులలో ఉత్తర దిక్కున ఆకాశం వైపు చూస్తే మిలమిలా మెరిసే నక్షత్రాలలో ఒక నక్షత్రం మరీ ప్రకాశవంతంగా వెలుగుతూ మనకు కనబడుతుంది, అదే ధ్రువ నక్షత్రం. ఆ ధ్రువుడు ఎవరో తెలుసా? చెబుతాము, వినండి. చాలా కాలం క్రిందట ఉత్తానపాదుడు అనే మహారాజు ఉండేవారు. ఆయనకు ఇద్దరు భార్యలు, పెద్ద భార్య సునీతి, చిన్న భార్య సురుచి. సునీతి గుణవంతురాలు, సురుచి అహంకారి. సునీతికి ధ్రువుడు అనే కుమారుడు, సురుచికి ఉత్తముడు అనే కొడుకు ఉన్నాడు. రాజుకు మాత్రం చిన్న భార్య సురుచి అంటేనే ఇష్టం. ఆమె ఏది చేసినా నోరు మెదిపేవాడు కాదు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు అన్యోన్యంగా ఉండేవారు. సురుచికి మాత్రం సునీతి అన్నా కానీ ధ్రువుడు అన్నా కానీ ఇష్టం ఉండేదే కాదు. రాజ్యం తన కొడుకుకే దక్కాలనే కోరిక. ఇది ఇలా ఉండగా ఒకరోజు రాజు ఉత్తముడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని మాటలు చెబుతుండగా ధ్రువుడు ఆ సమయంలో అక్కడికి వెళ్తాడు. తనకు కూడా తమ్ముడిలా తండ్రి గారి ఒడిలో కూర్చోవాలని అనిపించింది. గబగబా తండ్రి గారి ఒడిలో కూర్చోవడానికి వెళ్తాడు. కానీ అది చూసిన సురుచి, అక్కడే ఆగు, నీకు మహారాజు ఒడిలో కూర్చునే హక్కు లేదు, అది నా కొడుకైన ఉత్తముడికి మాత్రమే ఉంది. నీవు సునీతి కడుపున పుట్టడం వలన ఆ హక్కుని కోల్పోయావు. నా కొడుకుగా పుట్టుంటే ఆ అదృష్టం దక్కేది, కాబట్టి నా కొడుకుగా పుట్టాలని భగవంతుని గురించి తపస్సు చెయ్యి అని కోపగించుకొని ధ్రువుని చేయి పట్టుకొని పక్కకు లాగేసింది. అప్పుడు ధ్రువుడు ఏడుస్తూ దాని తల్లి వద్దకు వెళ్తాడు. అప్పుడు తల్లి నిస్సహాయంగా చూస్తూ ఏడుస్తున్న కొడుకును పక్కకు తీసుకువెళ్లి బుజ్జగిస్తూ పరిపరి విధాలుగా నచ్చ చెప్పింది. అప్పుడు ధ్రువుడు వాళ్ళ అమ్మతో, ఏమ్మా, నాన్నగారి ఒళ్ళో కూర్చునే హక్కు నాకు లేదా? నేను ఉత్తముడిలా ఆయన కుమారుడినే కదా, నీకు కుమారుడై పుట్టడమే తప్పంట, ఇవన్నీ చూసి నీవేమి మాట్లాడవేవమ్మా అని ధ్రువుడు తల్లిని అడగగా, అప్పుడు తల్లి, నేనెంతో దురదృష్టవంతురాలిని, నా కొడుకైనందువల్ల నీవు కూడా దురదృష్టవంతుడవైనావు. నేను పెద్ద భార్యనైతేనేమి, ఇక్కడ దాసిదానికి ఉన్న గౌరవం కూడా నాకు లేదు. భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటే మనసులోని బాధలన్నీ నశించిపోతాయని కొడుకును బుజ్జగిస్తుంది. అప్పుడు ధ్రువుడు అమ్మ చెప్పిందంతా మౌనంగా విని, అమ్మా, దీనివల్ల నా మనసులో ఒక పట్టుదల కలిగింది. నేను భగవంతుని గురించి తపస్సు చేసి ఈ లోకంలో ఎవరు పొందలేనంత అత్యున్నత స్థానాన్ని సంపాదించి తీరుతాను. దానికోసం ఎంత కఠినమైన తపస్సునైనా చేస్తాను, నన్ను ఆశీర్వదించి పంపమ్మా అని ధ్రువుడు తల్లిని అడగగా, ఆమె తపస్సు చేయడం, అడవికి వెళ్ళడం కష్టమని ఎంత చెప్పినా వినలేదు. అప్పుడు తల్లికి ధ్రువుని పట్టుదల తెలుసు కాబట్టి గుండెని బరం చేసుకొని, నాయనా, నీ దుఃఖాన్ని శ్రీహరి మాత్రమే తొలగించగలడు, నీ మనోధైర్యమే నీకు రక్ష, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రాని దీవించి పంపింది. అప్పుడు ధ్రువుడు అడవికి వెళ్తుండగా దారిలో నారద మహర్షి కనబడతాడు. అతను ధ్రువుని చూసి, నీవు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా ధ్రువుడు తన వృత్తాంతం అంతా చెప్పి తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెబుతాడు. నాదుడు ధ్రువుని పరీక్షించదలిచి అడవుల్లో క్రూర మృగాలుంటాయని, రాక్షసులుంటారని ఎన్నో రకరకాలుగా నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తాడు. కానీ ధ్రువుడు తన పట్టుదలను విడవకపోవడంతో నాదుడు సంతోషించి తపస్సు చేసుకునేందుకు అనువైన ప్రదేశం చూపించి చెవిలో ఒక మంత్రం చెప్పాడు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా చెప్పాడు. అదేంటంటే, ఇంద్రుడు ఎవరు తపస్సు చేస్తున్నా తన సింహాసనం కోసమే అని భయపడి తపస్సును విఫలం చేయడానికి ప్రయత్నిస్తాడు. నీవేమాత్రం భయపడవద్దని చెప్పి నాదుడు తన దారిని తాను వెళ్ళిపోయారు. గట్టిగా గట్టిగా చెప్పు. ఇది ఇలా ఉండగా అక్కడ మహారాజుకు కొడుకు అడవులకు వెళ్ళిన విషయం తెలుస్తుంది. దుఃఖంతో కృంగిపోతూ కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ధ్రువుడు పట్టుదలతో భగవంతుని గురించి తపస్సు చేస్తూ ఇంద్రుడు ఎన్ని భయంకరమైన అవరోధాలను కల్పించినా
దేనికి బెదరకుండా కఠోర తపస్సు చేశాడు. దానితో విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ధ్రువుడు, దానితో విష్ణుమూర్తి సంతోషించి నీకు ఏ వరం కావాలి అని అడగగా, అప్పుడు ధ్రువుడు, నాకు అన్నిటికంటే సర్వోన్నతమైన స్థానం కావాలి అని అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఇప్పటి వరకు ఎవరికి లభించని ధ్రువ పదం నీకు ఇస్తాను. దాని చుట్టూ నక్షత్రాలు గ్రహాలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ప్రళయ కాలంలో ఇతర లోకాలన్నీ నశించిపోయినా కానీ ధ్రువలోకం మాత్రం స్థిరంగా ఉంటుంది. నక్షత్రాలతో పాటు సప్త ఋషులు దానికి ప్రదక్షిణ చేస్తారు. కానీ నీకు ఆ స్థానం లభించడానికి ఇది సరైన సమయం కాదు. నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళి రాజసుఖాలను అనుభవించి రాజపాలన చేసిన తరువాత నీవు నీ దివ్య స్థానానికి చేరుకుంటావు అని అదృశ్యం అయిపోతాడు విష్ణుమూర్తి. అప్పుడు ధ్రువుడు రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. అది చూసిన తండ్రి, నాయన ధ్రువ వచ్చావా అంటూ కొడుకును ఉత్సాహంగా దగ్గరకు తీసుకున్నారు. అది చూసిన ఇద్దరు తల్లులు కూడా ఎంతో సంతోషించారు. కొంతకాలం తరువాత ధ్రువుడికి యుక్త వయసు రాగానే పట్టాభిషేకం చేస్తారు. అప్పుడు ధ్రువుడు చాలా చక్కగా పరిపాలన చేసి చివరికి వైరాగ్యంతో భగవంతుని ధ్యానించాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి అతనికి ఇచ్చిన వరాన్ని అనుగ్రహిస్తాడు. దానితో ధ్రువుడు, దేదీప్యమానమైన నక్షత్రంగా మారిపోయాడు. ఆ ప్రాంతం అతని పేరుతో ధ్రువమండలంగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి పట్టుదల ప్రయత్నం ఉంటే ఎంత కష్టమైన కార్యాన్నైనా సాధించవచ్చు అనడానికి ధ్రువ కథ చక్కటి ఉదాహరణ. కాబట్టి మనమందరం కూడా పట్టుదల కృషితో మన ఆశయాల కోసం ప్రయత్నం చేద్దాం. చేద్దామా? మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే చెప్పట్టు ద్వారా మీ ఆశీర్వచనాలు తెలియజేయండి. ధన్యవాదాలు. సునీత మ్యామ్.